హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో యాత్రలు చేయటకు ఏ ఏ తిథులు మంచివి మరి నక్షత్రాలు ఏవి మంచివి ఏ వారాలు మంచివి లగ్నములు మంచివి అనే విషయం అనేది తెలుసుకున్నామండి చాలామంది యాత్రలకు ఇవన్నీ చూసుకుంటారో చూసుకోరో తెలియదు కానీ చూసుకోవాలి అని పంచాంగంలో మాత్రం ఇచ్చారు కాబట్టి పంచాంగం ప్రకారం నేను చెప్తున్నాను మీరు ఇవి తెలుసుకుంటే మంచివి ఎందుకంటే మనము యాత్రలకి వెళ్ళినప్పుడు మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అని అనుకుంటాం కదా కాబట్టి ఇవి చూసుకొని వెళ్ళడము చాలా మంచిదండి కాబట్టి ఇవి ఏ రోజుల్లో ఏ తిథుల్లో మంచివి అనేది పంచాంగ ప్రకారము చూద్దామండి తిథులు వచ్చేటప్పటికి విధియ తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి తిథులు మంచివి అని ఇచ్చారు ఇక వారముల విషయానికి వస్తే సోమవారము బుధవారము గురువారము శుక్రవారంలో మాత్రమే మంచివి ఇచ్చారండి శనివారం మాత్రం ఎప్పుడైనా సరే లోపు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదండి ఆరు నుంచి ఏడున్నర వరకు ఎందుకంటే మంచిది కాదు ఆ సమయంలో వెళ్తే మనకి ఖచ్చితంగా ఏవో ఒక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అంటే అందరికీ జరగవు కొంతమందికి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే తెల్లవారుజామున ఐదు గంటలకి అంటే నాలుగు గంటలకి ఐదు గంటలకు వెళ్ళొచ్చు లేకపోతే ఏడున్నర తర్వాత బయలుదేరాలి అంతేగాని శనివారం ఎప్పుడైనా సరే ఏడున్నర త ఏడున్నర లోపు బయలుదేరకూడదండి ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా రాహుకాలము యమగండ కాలము అలాంటివి కూడా ఉంటాయి అవి కూడా చూసుకొని బయలుదేరాలి ఎందుకంటే యాత్రలు అంటే దూరాభారం అనేది చేస్తారు కదా కాబట్టి ఇవన్నీ పాటిస్తేనే మంచిదండి ఇంకా లగ్నములు అవి చూద్దాము ఇంకా నక్షత్రం విషయానికి వస్తే అశ్విని మృగశిర పునర్వసు ఇంకా పుష్యమి హస్త అనురాధ శ్రవణము ధనిష్ట రేవతి నక్షత్రాలు మంచివి అని ఇచ్చారండి మీరు ఒకవేళ అంటే దూరాభారాలు వెళ్ళాలి అనుకుంటే యాత్రలకి మీరు నక్షత్రాలు చూసుకొని వెళ్ళండి అలాగే దుర్ముహూర్తము వర్జము అలాంటి కాలం కూడా చూసుకొని వెళ్ళాలి ఇంకా లగ్నం అనేది చూద్దాము లగ్నములు మేష లగ్నము వృషభ లగ్నము కర్కాటక లగ్నము కన్యా లగ్నము తుల లగ్నము ధనుస లగ్నము మీన లగ్నములు ఇవన్నీ మంచివి అని ఇచ్చారండి మరి ఈ లగ్నాలు కూడా చూసుకోమని అంటున్నారు ఒక్కోసారి లగ్నం అనేది చూసుకోకపోయినా పర్వాలేదు కానీ చెప్పాను కదా దుర్ముహూర్తము రావుకాలము వర్జము ఇలాంటివి మాత్రము మనకి అండి వారంలో కూడా అలాగే శకునాలు ఇంకా వాటి గురించి కూడా చెప్పారు ఇంకా మంచి శకునము నేను శకునాల గురించి కూడా చెప్తాను అంటే పిర్లి కానీ ఒంటి బ్రాహ్మణుడు కానీ అంటే విధువురాలు కానీ అలా కొన్ని కొన్ని ఉంటాయి అలాంటి వారు వస్తే మనము కొద్దిసేపు అంటే మళ్ళీ లోపలికి వచ్చి కొద్దిసేపు కూర్చొని తర్వాత మళ్ళీ వెళ్ళాలి అంతేగాని వాళ్ళు రాగానే మనం పట్టించుకోకుండా అలా వెళ్ళకూడదు అనమాట ఎందుకంటే మీరు యాత్రలు అనేవి చెప్పాను కదా దూరం వారు చేస్తారు కొంతమంది అక్కడికక్కడే మృత్యువును కూడా పొందినవారు చాలామంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూసుకొని బయలుదేరితే మనకి కొంచెం మంచనే జరుగుతుంది గండాలు అనేవి తప్పే అవకాశం ఉంటుంది అని పంచాంగంలో ఇచ్చారు కాబట్టి నేను చెప్పానండి ఈ పంచమశుద్ధి వారచూల పంచక రహితము గౌరీ పంచాంగం కూడా చూసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇచ్చారు ఇక్కడ కాబట్టి మీరు తెలుసుకుంటారని ఈ విషయం చెప్పాను ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఇవ ఇవన్నీ కొంచెం పాటించడానికి మీరు ప్రయత్నించండి కాకపోతే మొత్తం కాకపోయినా కొన్న పాటించండి మీరు యాత్రల్ని సఫలీకృతంగా చేసుకొని రండి ఈ వీడియో మీ వేరే వీడియోతో మీ ముందుంటా